వనపర్తిలో పబ్జి గేమ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన కేశవర్ధన్ పబ్జి గేమ్ కు ఎడిక్ట్ అయిపోయాడు. మొబైల్లో పబ్జి ఆడుతూ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆటలో ఒత్తిడికి గురయ్యానని, దీంతో మెదడుకు రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడ్డాయని చెప్పారు డాక్టర్లు. వనపర్తిలో పబ్జి గేమ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన కేశవర్ధన్ పబ్జి గేమ్ కు ఎడిక్ట్ అయ్యాడు. మొబైల్లో పబ్జి ఆడుతూ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆటలో ఒత్తిడికి గురయ్యాడని, దీంతో మెదడుకు రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడ్డాయని అంటున్నారు డాక్టర్లు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పాష అందిస్తారు. పాష, నలిని పబ్జి గేమ్ కి బానిసై ఓ యువకుడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో చోటు చేసుకుంది. అయితే గత కొంతకాలంగా పబ్జి గేమ్ ఆడుతున్నటువంటి కేశవర్ధన్ అనే యువకుడు ఇటీవల కాలంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ముందుగా వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఇక్కడున్న ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఇతనికి వైద్యం చేయించడం జరిగింది. అయితే వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకున్నారు. అయితే వైద్యులు చెప్పిన దాని ప్రకారము పబ్జి ఆటకి పూర్తిగా బానిసై మెదడు మీద ఒత్తిడి పెరిగి మెదడు నుంచి నరాల ద్వారా వచ్చేటువంటి బ్లాక్స్ మొత్తం అంతా మూసుకుపోయాయని చెప్పేసి డాక్టర్లు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే పబ్జి గేమ్ కి దూరంగా ఉండటంతో పాటు మెదడుపై ఒత్తిడి కలిగే అంశాలకు కూడా దూరంగా ఉండాలని చెప్పేసి వైద్యులు సూచించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ యువకుడు కేశవర్ధన్ గా గుర్తించారు. అయితే ఇతను వనపర్తి పట్టణంలోని శ్రీవాణి డిగ్రీ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే మొత్తం మీద ఆగస్టు 26 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇతను పేదరికానికి దగ్గరలో యువకుడు, రాత్రి పూట స్మార్ట్ ఫోన్ లో ఎప్పుడు అంటే పడుకోకుండా కూడా ఆడుతుండేవాడు అని చెప్పేసి వాళ్ళ బంధువులు అది తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గుమ్మడం గ్రామానికి సంబంధించినటువంటి ఈ కేశవర్ధన్ తల్లితో కలిసి వనపర్తి పట్టణంలోని ఒక కాలనీలో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ పబ్జికి అట్రాక్ట్ అయ్యి అడిక్ట్ అయ్యి ఇలా ప్రాణం తెచ్చుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. నల్లి రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.